వెల్కమ్ టు మూవీ టాపిక్ అయితే కల్కి మూవీలో అశ్వత్థామ ఎందుకు ఉన్నారు మీకు తెలియదా అంటే ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి మహాభారతం టైంలో ఉన్నప్పుడు అర్జునుడు అశ్వత్థామకి యుద్ధం జరుగుతుంది వీళ్ళిద్దరూ చూసుకుంటే బ్రహ్మాస్త్రాన్ని ప్రయత్నిస్తారు బ్రహ్మాస్త్రాన్ని ప్రయత్నిస్తే అసలు ఏం జరుగుతుందో దేవతలందరికీ తెలుసు అందుకే యుద్ధాన్ని ఆపేయాలని దేవతలందరూ చెప్తారు అనమాట అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఆపేస్తాడు ఆపడం ఆపడమైతే పాండవులతో కోపంగా ఉన్న అశ్వద్ధామ అయితే పాండవులు గర్భిణీలు వాళ్లపై బ్రహ్మాశ్సని ఓబులేస్తాడు అయితే పాండవుల్లో ఒక గర్భవతికి బ్రహ్మచారి తగులుతుంది ఆ మహిళ ఇంకెవరో కాదు అర్జునుడు కోనలు ఉత్తర కూడా ఉంటుంది ఆమెకి బ్రహ్మశర తగిలి ఆ పిండం బిడ్డ చనిపోతారన్నమాట కృష్ణుడు మాయతో ఆ బిడ్డను బతికిస్తాడు కృష్ణుడు మహాభారతం దగ్గరికి వచ్చి అశ్వత్థామను శాపం పెడతారు అన్నమాట శాపం ఏమని పడతారంటే ఆరు వేలు సంవత్సరాల నువ్వు ఈ భూమి మీద దాసించి నువ్వు ఈ కలియుగం అయ్యేంత వరకు ఈ భూమిని దయంగా ఉండి అందరికీ దార చూపిస్తూ అనేక రోగాలు వచ్చి బాధపడాలని శాపం పెడతారు అందుకే కృష్ణుడు శాపం పెట్టాడు అశ్వత్థామకి అశ్వత్థామ చరిత్ర గురించి మనం తెలుసుకున్నాం ఎందుకో అయితే కల్కి మూవీలో శివుడికి సేవకుడిగా ఎందుకు ఉన్నారు మీకు చూశారు గ్లిమ్స్ వీడియోలు ఎందుకంటే శివుని ఆధారంగా తీసుకుని అశ్వత్థామ ఇప్పుడు ఉంటున్నారు అయితే ప్రభాస్ నటించిన కల్కి అశ్వత్థామ పాత్ర ఎక్కువగా ఉంటుంది కల్కి మూవీ గురించి చెప్పుకోవాలంటే అశ్వత్థామ ఒక గుహలో ఉంటాడు శివుని పూజించుకుని ఎందరో అసలు వచ్చి ఆ గుడిలో ఉన్న మణిని తీసుకోవాలని అది ఆపాలనే అశ్వత్థామ ఉంటారు అశ్వత్థామ తన పని అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత ప్రభాస్ కల్కి దిగుతాడు మీ చేతుల్లో పెడుతున్న అనేసి చెప్పి వెళ్లిపోతాడు అశ్వత్థామ ఇక్కడి నుంచి ప్రభాస్ అసలు విధ్వంసాన్ని ఆపాడా లేదా అనేది స్టోరీ అనుకుంటున్నాను నేను స్టోరీ ఇలాగే ఉంటుందని నేను చెప్పలేను అయితే అశ్వత్థామ గురించి మనం తెలుసుకున్నాం కల్కిలో ఎందుకు ఉన్నారని మీరు తెలుసుకున్నారు గదా వీడియో పూర్తిగా చూసిన వాళ్లకి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి